సైకో ప్రభుత్వంపై మొదటి తిరుగుబాటు చేసిన గడ్డ దర్శి గడ్డ 2019 ఎన్నికల తర్వాత మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా లెక్క చేయకుండా దర్శి మున్సిపాలిటీ గెలిపించిన గడ్డ దర్శి గడ్డ ఇంత పవిత్రమైన గడ్డపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు యువగలం మనగలం ప్రజాబలం ఈ సైకో జగన్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ కార్యక్రమం పేరు తెలుసా సైకో స్విమ్మింగ్ పూల్ ఎన్నికల ముందల ఇల్లు కాదు ఏకంగా ఊర్లు కట్టానని హామీ ఇచ్చాడు ఈ సైకో జగన్ కానీ ఈ సైకో జగన్ కట్టింది ఏంటో తెలుసా ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్ ప్రజలకి ఎందుకు పనికిరాని భూసేకరణ చేసి ఏకంగా ఆ భూములు పేద ప్రజలకు ఇచ్చాడు ఈ సైకో జగన్ ఆ ఒక్క కార్యక్రమంలో 7,000 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు పంది కుక్కల్లాగా తినేశారు ఆ భూమిని సదరం చేసేదానికి ఇంకొక 2,200 కోట్ల రూపాయలు కాజేశారు ఈ వైకాపా నాయకులు చిన్న వర్షం వస్తే ఆ భూములంతా నీళ్ళ మునిగిపోయే పరిస్థితి గత వారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాల వల్ల మొత్తం పునాదులే మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇది చూసి ప్యాలెస్ బ్రోకర్ ఎవరు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి పరిగెత్తుకుంటా జగన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మనం ఎక్కడైతే భూములు ఇచ్చామో అక్కడ మొత్తం నీళ్ళు వచ్చింది పునాదులన్నీ మునిగిపోయినాయి ప్రజలందరూ బాధపడుతున్నారు గోల చేస్తున్నారని చెప్పారు అప్పుడు సైకో జగన్ ఏం చేశారు తెలుసా ఏం చేశాడో తెలుసా గట్టిగా 2 పీకి కొట్టాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని రే సజ్జల ఈత కొట్టెళ్ళు అప్పుడే పునాదులు కంపడతాయని ఏకంగా ఈ సైకో జగన్ సజ్జలకి చెప్పాడు ఈ సైకో జగన్ కడుతున్న ఇల్లు సంస్కారానికి పనికిరాదని వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తే నేనే నమ్మలేదు కానీ నిన్నగాక మొన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసా అక్కడ వైకాపా కార్యకర్త ఆ ఇల్లును తోస్తే మొత్తం గోడనే కూలిపోయింది గతంలో ఇంద్రమ్మ గృహాలు చూసాం ఎలాంటి నాశ్రికమైన ఇల్లు కట్టారో దానికన్నా నాశ్రికమైన ఇల్లు ఈ రోజు ఈ సైకో జగన్ కడుతున్నాడు పేద ప్రజలందరికి హామీ ఇస్తున్నా అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టెక్నాలజీతో నాణ్యమైన ఇల్లు కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళందరికి హామీ ఇస్తున్నాం తమ్ముడు అందరూ ఊపిరి పట్టాల జోష్ ఫుల్గా ఉంది యువగలం స్పీడ్ తగ్గదు ఈ యువగలం పాదయాత్ర ఇచ్చాపురం వెళ్లే లోపల ప్రపంచంలాగా మార్తం ఖాయం కుర్రోళ్ళందరూ క్విజ్ వేస్తున్నా రెడీయా క్విజ్ కి రెడీయా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి వైకాపా ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక క్విజ్ ఇస్తా
మొదటి ఆప్షన్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళకుండా కాపాడడానికి. రెండో ఆప్షన్ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణ రెడ్డి సిబిఐ ఎన్క్వైరీలోకి వెళ్ళకుండా ఉండేదానికి. మూడో ఆప్షన్ జగన్ ఆయన భార్య సతీమణిని ఏకంగా సిబిఐలో ఇంటర్వ్యూ చేయకుండా కాపాడడానికి. నాలుగో ఆప్షన్ పైన ఉన్న అన్ని ఆప్షన్లు కలిపి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్, ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి, వెనకాల కూడా చూపించండి. నాలుగో ఆప్షన్. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిచారని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. వైకాపా ఎంపీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక ఎంపీ ఏమో జిప్ తీసి అన్ని చూపిస్తాడు దేశానికి, ఇంకొక ఎంపీ ఏమో మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళకుండా భయపడతాడు. మూడో ఎంపీ ఏమో ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి దాంట్లో బిజీగా ఉన్నాడు. ఇంకా నాలుగో ఎంపీ ఆయన భార్య కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత హైదరాబాద్ కి పరారైపోయాడు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, ఏ టు తెల్ల గెడ్డం పెట్టుకుంటాడే, టీషర్ట్ టక్కిన్ చేస్తాడే. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన వాటా వచ్చిందా లేదా అని చూస్తాడు. ఇంకా ఏ2తో పోటీ పడి ఏమని ఏం చేస్తున్నాడు తెలుసా, తాడేపల్లి కొంపలోకి పడుకుంటూ డబ్బులంతా లెక్క పెట్టుకుంటున్నాడు. 31 మంది ఎంపీల్ని ఆంధ్ర రాష్ట్ర యువత వైకాపా పార్టీకి ఇస్తే ఏకంగా యువతకి చెప్ప ఇచ్చాడు ఈ సైకో జగన్. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి 25కి 25 ఎంపీలు గెలిపించండి, 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు 25కి 25 ఎంపీలు గెలిపించండి, దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతు ఇస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుతున్నాం. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. 100,000 రూపాయల ఆస్తి ఉన్నవాడు, 100,000 రూపాయలు చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరిని ఆలోచించమంటున్నా. బెంగళూరు యలంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్యాలెస్. అంటే 5 ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. తల్లి, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన ఉన్న బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుందల్లి, అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషాన్ పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1,300 రూపాయలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, రేపో మాపో పీల్చే గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్టలా, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా
ప్రతి బాటిల్ కి కప్పం కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదమ్మా, కటింగ్ మాస్టర్ అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండుగ కానుకల కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు హామీ ఇచ్చి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడమ్మా? చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? లేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, పెన్షన్ ఇస్తున్నాడా అని అడుగుతున్నా, అది కూడా లేదు. అందుకే మన మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మహిళలకి మహాశక్తి అన్న పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరని 650 రూపాయలకి పెంచితే మహిళలకి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నాలుగోది తెలుగింటి ఆడబడుచు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేయలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము.